కారేసిన ఒక దినపత్రిక అనగానే ముందు సాక్షి దినపత్రిక గుర్తొస్తుంది కానీ నిజానికి సాక్షి దినపత్రిక పనిచేయలేదు ఎప్పుడూ పొగుడే దినపత్రిక ఎప్పుడు చంద్రబాబు గారి వెన్నంటి ఉండే దినపత్రిక ఎప్పుడూ కూడా తమకు అనుకూల పత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతి ఈసారి పనిచేస్తుంది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు రాసే కొత్త పలుకులో తాజాగా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల్ని ఒకసారి ఒక రకంగా ఉతి కారేశారు అని చెప్పాలేమో ఎందుకంటే పార్టీని నడపాలంటే పార్టీలో కేడర్ కానీ కార్యకర్తలు కానీ కింది స్థాయి సిబ్బంది కానీ వాళ్ళలో పార్టీ పట్ల గౌరవం ఉండాలి అభిమానం ఉండాలి లేదంటే రెండోది భయమైన ఉండాలి ఆ రెండూ కూడా శ్రేణుల్లోనూ పార్టీ కేడర్లో లేదు అనేది ఆయన ఓపెన్గా చెప్పేశారు కొత్త పలుకులో ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది అంటే ఒక రకంగా ఆయన రాసిన దాంట్లో చాలా క్లియర్గా చూస్తే గుంటూరు నగర పాలక సంస్థలో ఒక పది డివిజన్లు మాకు వదిలేయండి మిగతా చోట్ల మేమే బలహీనలను పోటీగా పెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే అధికార పార్టీతో రాజీ కుదుర్చుకున్నారు అనేది ఆ పత్రికలో వచ్చిన అంశం అందుకే పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకున్నారంట విశాఖపట్నంలో అయితే మాత్రం పూర్తిగా అక్కడ నాయకుల వైఫల్యం లాలూచి కారణంగానే అక్కడ నగర పాలక సంస్థ కూడా కార్పొరేషన్ చేజారిపోయింది అనేది ఆ పత్రిక బాహాటంగా చెబుతున్నమాట ఓటేయడానికి విశాఖవాసులు రెడీగా ఉన్నా సరే అక్కడ భరోసా కల్పించడానికి నాయకుడు లేకపోవడం ప్రధాన కారణం అంటూ ఆయన టీడీపీ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ఎండగట్టారని చెప్పాలి ఒక రకంగా అధికార పార్టీ నుంచి తమకు వేధింపులు ఎదురుకాకుండా నాయకులు రాజీ పడుతుంటే కార్యకర్తలు మాత్రం సర్వం ఒడ్డి పోరాటం చేయాలని కోరడం ఏమీ న్యాయం అనేది ఆయనే నిలదీసిన పరిస్థితి అంతేకాకుండా కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీలో ఉన్న నాయకులకే లేకపోవడం కూడా ఇక్కడ ప్రధాన కారణం అనేది ఒక రకంగా మరి టీడీపీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరం ఇమీడియట్గా అనేది ఈయన ఈ రాసిన ఈ వ్యాసం వెనక అసలు అర్థంగా కనిపిస్తోంది ఎప్పుడూ లేనిది అంటే దీని ఏదో అంటారు కదా ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ అనేది అటువంటిది ఈ పత్రిక చేసి వాళ్ళని చేసుకోమందో లేదంటే లోపాలను ఎత్తి చూపించిందో తప్పులు ఎత్తి చూపించడంలో తప్పే కాదు అసలు సో మరి తెలుగుదేశం పార్టీ మారుతుందా మార్చుకుంటుందా భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకుంటుంది వేచుడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి